కేటీఆర్ గారు మీరు నిన్న మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్న గారిని లవంగమని అన్నారు. అట్లాంటప్పుడు మీ అయ్యని ఓ పకోడి నిన్ను చెకోడి అడరంలో తప్పేమీ లేదు. మునుగోడు నియోజకవర్గంలో లెంకాలపల్లి గ్రామంకి ఇన్ఛార్జిగా ఉన్న మీ పకోడి గారి ఏరియాలో నేను ఉన్నాను. ఇక్కడ నేను గ్రౌండ్ రిపోర్ట్ మీరు నేను తెప్పించుకున్నాను, మీరు కూడా తెప్పించుకోండి. ఇక్కడ మీకు లీడ్ మాత్రం రాదు. ఇంకొకటి, రీసెంట్గా అయిన ఎలక్షన్స్లలో దుబ్బాకాలో హుజూరాబాద్లో కనీసము పకోడీకి ఏ ఇన్ఛార్జి కూడా ఇవ్వలేదు. ఇక చెకోడి, సారీ చెకోడి పకోడి ఆ రెండు శనగపిండే కానీ మాత్రము కనీసము పకోడీ అయితే కనీసము బయటికి కూడా రాలేదు. ఒక కేవలం హరీష్ అన్నని ఒక బక్రాగా పెట్టిండ్రు, ఊపున్నారు. ఈసారి ఖచ్చితంగా ఆ రిజల్ట్స్ల లాగానే ఇంట్లో కూడా మీరు ఓడిపోతారని భయంతోనే ఈ పూజలు ఏవో చేపిస్తున్నారు. మీరు మాత్రం ఒక డబ్బాలు 6వ తారీఖు పోలింగ్ డబ్బాలు విప్పితే మాత్రం మీ దిమ్మ బ్లాక్ అయిపోతుంది.